వచ్చాడు. ఏ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విలేజ్ బాసా. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అంతా బాగున్నారో? సో మేమైతే చాలా బాగున్నాం. సో ఈరోజు మనకు కనిపిస్తుంది కదా, సో వచ్చేసింది సరి కొత్త వెహికల్, 2023లోపు సిద్ధంగా ఉండే సరి వెహికల్ ఇది అప్పే. సో దీనిలో అయితే మొత్తం అయితే అన్ని వెహికల్స్ అయితే ఒక 3 మంత్స్ 4 మంత్స్లో వస్తాయి. సో అప్పటిదాకా ఇక్కడ టైం పడుతుంది. సో అంతలో మనం ఈ వెహికల్ అనే డీటెయిల్స్ మొత్తం క్లియర్ చేద్దాం. సో అది అప్పే బిఎస్6, న్యూ బిఎస్6 వెహికల్. సో మనం అంతా క్లియర్గా చూసేద్దాం. మనకు ఫ్రంట్లో కనిపిస్తుంది అంటే ఇండికేటర్ సిగ్నల్స్, తర్వాత వచ్చేసి ఆయిల్ సిగ్నల్, బ్యాటరీ సిగ్నల్స్, సో ఇంజన్ లైటింగ్ అనమాట. సో అంత విధంగా అయితే క్లియర్ కనిపిస్తుంది మనకి. తర్వాత వెనకాల నుంచి డోర్ అయితే ఇలా తీసేసి మనం అయితే కింద ఇంజన్ అయితే బాగా చూస్తామని చెప్పేసి అనుకున్నాం. అక్కడ కింద వచ్చేసి ఆ చేయి దగ్గర అయితే వాటర్ అంటే ట్యాంక్ వచ్చేసి ఉంటుంది, అక్కడ వాటర్ ట్యాంక్ అనమాట. సో అక్కడ కనిపిస్తుంది కదా. సో ఇంజన్లకి అయితే కొంచెం ఇంజెక్టర్ అనేది మాదిరిగా స్ప్రే అయితే వాటర్ అవుతుందని చెప్పడం జరిగింది. తర్వాత ఇగో మనకు కనిపిస్తుంది కదా ఇంజన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి క్లియర్గా చూసిద్దాం. సో అక్కడ మొబైల్ పట్టుకోవడానికి నేనైతే వీడియో తీయలేకపోయినా, సో సౌండ్ ఎక్కువగా ఉంది, సో దానివల్ల అయితే నేను వీడియో అయితే తీయలేకపోయినాను. తర్వాత వచ్చేసి ఇంజన్ చూసేద్దాం. సేమ్ మన బిఎస్4 మాదిరిగానే కనిపిస్తుంది, కానీ బిఎస్6 వెహికల్. సో ఏం లేదు, ప్లగ్లు ఉంటాయి, కొంచెం సెన్సార్ అయితే ఏముండదు. సో మామూలుగా ఇంజెక్టర్స్ మాదిరిగా ఉంటాయి, కొన్ని చిన్న ప్లగ్ సిస్టమ్ ఉంటుంది, హెయిర్ కూలింగ్ మాదిరి అనమాట ఇది. సో తర్వాత ఇంకా ఫ్యూజ్లు, వైరింగ్ అయితే కొంచెం చేంజ్ చేసిండు. సో మా నార్మల్ వైరింగ్ అయినా కొంచెం ఇంకా బాగా బలంగా వైరింగ్ అయితే వచ్చేసింది. తర్వాత ఇదొక్కటే మనకి హెయిర్ క్లీనింగ్ దగ్గరే మొత్తం సెట్టింగ్ అనేది కొంచెం సెన్సార్ టైప్ లేకుండా మామూలుగా ఫ్యూజ్ మాదిరిగా ఒక చిన్న ప్లగ్ మాదిరిగా వచ్చి ఉంటుంది. సో అన్ని ఫ్యూజ్లు, సారీ ప్లగ్లు అన్ని కనెక్షన్ ఉన్నాయి కదా, స్విచ్లు. తర్వాత వచ్చేసి గేర్లు అయితే 4 గేర్లే. సో నేను 5 గేర్లు అనుకున్నాను కానీ 4. సో మనకి ఓల్డ్ మోడల్ మాదిరిగా అంటే బిఎస్3 మాదిరిగానే. సో 4 గేర్లు అయితే ఇచ్చిండు. సో బాడీ అయితే అలా ఉంది. సో చూసినాక వెనకాల నుంచి అయితే క్లియర్గా అయితే కనిపిస్తుంది. సో సైడ్కి వెళ్దాం ఇప్పుడు. క్లాసిక్ వెహికల్ అని అలా పేరు వస్తుంది చూడండి. ఇప్పుడు బండి స్టార్ట్ చేద్దాం. చాలా అలా చేస్తే ఇక్కడ 3 సిగ్నల్స్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక బండి స్టార్ట్ చేస్తే బ్లీడింగ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి మొత్తం క్లియర్గా అయితే చూద్దాము. చూడండి ఎలా ఉందో బ్లీడింగ్, ఏంటి సంగతి చెప్పేసి మొత్తం అయితే కింద కూడా చూసాం కదా. సో మొత్తం వచ్చేసి ఏంది బిఎస్6 మోడల్గా. సో అక్కడ కింద ఒక చోట అయితే మీకు చూపిస్తాను. అక్కడ చిన్న ప్లగ్ మాదిరిగా ఉంది. ఇక్కడంటే కొంచెం ఒక్క నిమిషం మీకు క్లియర్గా చూపిస్తాము ఒకసారి. సో అక్కడ ఉందన్నమాట. సో తర్వాత వచ్చేసి వెహికల్ అయితే ఇలా అంతా క్లియర్గా చూసేస్తే ఇక్కడ బండి బీడింగ్ చూడండి ఎలా ఉంది ఏంటి అని చెప్పి మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మన బిఎస్6 మోడల్లోనే ఈ విధంగా రావడం చాలా బాగుంది. సో ఎందుకంటే మునపటిలాగే ఎప్పుడు ఇంకా బండి అయితే ఈ బండ్లు ఏవి తగ్గవు, 3 వీలర్స్లో అయితే సెల్లింగ్ అయితే అంతా బాగానే ఉంటుంది. సో ఎందుకంటే బిఎస్6 వెహికల్ కాబట్టి చాలా కష్టంగా ఉండేది ఇది. ఫేజ్ మనకి బ్యాటరీ లేకున్నా ఏం లేకున్నా ఈజీగా స్టార్ట్ కావడం, సెల్ఫ్ స్టార్ట్ గుంజుకోవడం, సో అంతా ఫ్రీగా ఉంటుంది. సో ఆ రోజు డెలివరీ రోజు నేనైతే వెళ్ళాను. సో బండి అయితే ఈ విధంగా ఉంది, అంతా క్లియర్గా చూసేద్దాం సింపుల్గా అయితే.